టు టాక్ ఆఫ్ ది టౌన్. కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి రాకముందు అంతగా ఎక్స్పెక్టేషన్ ఉండవు, వాటి ప్రమోషన్స్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయి. కానీ అద్భుతమైన కంటెంట్ తో ఆడియన్స్ ని ఒకేసారి సర్ప్రైజ్ చేస్తాయి. అలాంటి సినిమాల లిస్ట్ బాగానే ఉంది. ఎంత భారీ ప్రమోషన్స్ తో హడావిడి చేసినప్పటికీ సినిమాలో ఏమీ లేకపోతే ఆడియన్స్ నిర్మోహమాటంగా తిప్పికొడతారు. కంటెంట్లో దమ్ముంటే మౌత్ పబ్లిసిటీతోనైనా వారిని థియేటర్స్ కు రప్పించొచ్చు. అలాంటి వాటికి రీచ్ ఎక్కువ ఉంటుంది, రిపీట్ రన్స్ పడతాయి. చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్స్ రాబట్టడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాలు ఆడియన్స్ ని ఒకేసారి సర్ప్రైజ్ చేస్తాయి. అంతగా అంచనాలు లేకుండా రిలీజ్ అవడం వాటికి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. అలా వచ్చి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచిన సినిమాలు బాగానే ఉన్నాయి. ప్రెజెంట్ ఇండియా వైడ్ గా అందరూ మాట్లాడుకుంటున్న కన్నడ సినిమా కాంతార, రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి అతనే డైరెక్టర్. అడవుల నేపథ్యంలో డివోషనల్ టచ్ తో సాగే ఈ ఫ్యాంటసీ మూవీ ఈ మధ్యనే శాండల్వుడ్ లో విడుదలైంది. అంతగా పబ్లిసిటీ ప్రమోషన్స్ ఏమీ చేయకుండానే సినిమా డైరెక్ట్ గా థియేటర్స్ లోకి దిగిపోయింది. కట్ చేస్తే సినిమాకి ఎవరూ ఊహించనంత రెస్పాన్స్ వచ్చి పడింది. ఈ సినిమాను చూసిన వారంతా అద్భుతమంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సెలబ్రిటీస్ సైతం ఈ సినిమాను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా తెలుగులోకి వచ్చిన ఈ సినిమాకి ఇక్కడ కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన స్పిరిచువల్ థ్రిల్లర్ కార్తికేయ 2, ఎర్లియర్ గా సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకిది సీక్వెల్ అని తెలిసిందే. నిజానికి సెకండ్ పార్ట్ కు అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. టీజర్స్ ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ సినిమా సక్సెస్ పై ఎవరికీ అంతగా నమ్మకాలు లేవు. అదే అడ్వాంటేజ్ గా మారింది. ఆడియన్స్ కు సర్ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చి అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ సాధించింది కార్తికేయ 2. శ్రీకృష్ణ తత్వంపై సరికొత్త స్క్రీన్ ప్లేతో సినిమా మ్యాజిక్ చేసి బాలీవుడ్ లో సైతం దుమ్ము రేపేసింది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ డీజెట్ ఇల్లు, విమల్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై ఏమాత్రం అంచనా లేవు. అలాగే ఇందులోని జంటకి కూడా అంతగా క్రేజ్ లేదు. అయితే ఇందులోని కంటెంట్, సిద్ధు యాక్టింగ్, సాంగ్స్, థ్రిల్లింగ్ యాంగిల్స్ ఆడియన్స్ కు కొత్తగా అనిపించాయి. అందుకే సినిమా సర్ప్రైజింగ్ హిట్ సొంతం చేసుకుంది. సిద్ధు కెరీర్ కు ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఒకే రోజు విడుదలైన ఆ రెండు సినిమాలు ఆడియన్స్ కి కంటెంట్ పరంగా సరికొత్త అనుభూతినిచ్చాయి, అలాగే సర్ప్రైజింగ్ హిట్ అయ్యాయి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే రెండు పీరియాడికల్ కాన్సెప్ట్లే. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జోడీగా నటించిన పీరియాడికల్ ఫ్యాంటసీ మూవీ బింబిసారా. వశిష్ట మల్లిడి ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయ్యాడు. రెండు టైమ్ లైన్స్ తో సాగే ఈ సినిమా స్టోరీ ఆడియన్స్ కు మంచి అనుభూతినిచ్చింది. కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం సినిమాకే హైలైట్. కళ్యాణ్ రామ్ తన స్థాయికి మించి ఈ సినిమాకి ఖర్చు పెట్టాడు. రిలీజ్ కు ముందు సినిమాపై అసలు అంచనాలే లేవు, కానీ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మల్లు స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పీరియడికల్ లవ్ స్టోరీ సీతారామం. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ మెప్పించగా అతడి ప్రేయసి సీతగా మృణాల్ అదరగొట్టింది. హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకి విడుదలకు ముందు అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. హను ఎర్లియర్ మూవీస్ అన్నీ ఫ్లాప్ అవడంతో అతడి టాలెంట్ మీద కూడా జనానికి నమ్మకం లేకుండా పోయింది. కట్ చేస్తే సినిమా ప్రేమ కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. కంటెంట్ పరంగా జనాన్ని సర్ప్రైజ్ చేసిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. అదిరిపోయే మ్యూజిక్ లేనిదే ఏ సినిమా కూడా మ్యాజిక్ చేయలేదు. అందుకే టాలీవుడ్ లో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతినివ్వడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగీత దర్శకులు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో అలాంటి వారి కౌంట్ బాగానే ఉంది. మారుతున్న కాలాన్ని బట్టి ఆడియన్స్ టేస్ట్ అండ్ మైండ్ సెట్ కూడా మారుతున్నాయి. అలాగే సినిమాలోని పాటలు కూడా ఇలా ఉండాలనే థాట్ ప్రాసెస్ ఒకటి ఆడియన్స్ మైండ్ లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న చాలా మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ జనరేషన్ ను ఆకట్టుకుంటున్నారు. క్యాచీ ట్యూన్స్ కట్టి పెక్యులర్ టోన్తో పాటలు పాడిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా సంగీత దర్శకుల ఎంట్రీ టాలీవుడ్ లో బాగానే ఉంది. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న సినిమా కన్నడ నుంచి అనువాదమైన కాంతార. యంగ్ హీరో రిషబ్ శెట్టి తనే హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీని భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. ఇందులో రిషబ్ శెట్టి నటనకు సినీ ప్రముఖులంతా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ను చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి సినిమాకి తన సంగీతంతో ప్రాణం పోశాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఈ సినిమా తర్వాత ఇతడికి ఓ రేంజ్ లో ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. త్వరలోనే ఓ తెలుగు సినిమాకి అజనీష్ సంగీతం అందిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అలాగే తెలుగు నుంచి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరో విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ ఓరిదేవుడా, అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ ఓమై కడవలే మూవీకి అఫీషియల్ రీమేక్. కొత్తగా పెళ్లైన ఓ యువకుడి కష్టాలు తీర్చడానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు జరిగే సంఘటనలు, ఎమోషన్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. ఇందులో మోడర్న్ దేవుడుగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. దీనికి కొత్త కుర్రోడు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ ఓమై కడవలేకి కూడా ఇతడే సంగీత దర్శకుడు. ఇతడి న్యూస్ అండ్ ట్యూన్స్ ఇప్పటికే యువతను భలేగా ఆకట్టుకుంటున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్. కన్నడ క్రేజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో క్యాస్టింగ్ ను సెట్ చేస్తున్నాడు ప్రశాంత్. కీలక పాత్రలో జగపత్ బాబు, విలన్ గా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కేజీఎఫ్ కు అతడి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో హైలైట్ అయ్యాయో తెలిసిందే. సలార్ కు కూడా అతడి మ్యూజిక్ తో జనానికి మంచి అనుభూతినివ్వాలనుకుంటున్నాడు దర్శకుడు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి టాలెంట్ తో ఏ భాషకైనా ఈజీగా అడాప్ట్ అయిపోగలరు. ఎస్పెషల్లీ తెలుగులో వారి ప్రతిభ మామూలుగా లేదు. అలాంటి వారు ప్రజెంట్ ఎవరెవరున్నారో చూసేద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ట్యాక్సీవాలా మూవీతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు జేక్స్ బిజాయ్. అందులో అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చి యూత్ ను బాగా అట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలకు సంగీతం అందించి మంచి సాంగ్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే మ్యూజిక్ పరంగా అతడికి మంచి పేరొచ్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాకి కూడా జేక్స్ సంగీతం మంచి ప్లస్ అయింది. సాంగ్స్ లోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోనూ అతడు మంచి టాలెంట్ చూపించాడు. మాలీవుడ్ నుంచి వచ్చిన మరో టాలెంటెడ్ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఏడేళ్ల క్రితం మాలీవుడ్ లో మ్యూజిక్ జర్నీ ప్రారంభించిన ఇతడు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కు తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ ఏడాది మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన మోహన్ లాల్ కొడుకు సినిమా హృదయం కు అద్దిరిపోయే సంగీతం అందించింది ఇతడే. ఇందులోని పాటలన్నీ యూత్ ను కట్టిపడేశాయి. ప్రస్తుతం ఇతడు విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ హైలైట్ కానుందని అంటున్నారు మేకర్స్. మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి. చిన్న సినిమాని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. ఏ పుట్టలో ఏ పాముంటుందో తెలియదు కాబట్టి దాని కెపాసిటీని తక్కువగా అంచనా వేయకూడదు. పెద్ద సినిమాల్ని కూడా పడగొట్టే రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందేమో ఎవరికి తెలుసు. ఈ 3 నెలల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిన్న సినిమాలపై ఎ స్మాల్ జూమ్. యంగ్ హీరో విశ్వక్షేన్, మిథిలా పార్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యాంటసీ లవ్ స్టోరీ ఓరిదేవుడ. ఓమై కడవులే తమిళ మూవీకిది అఫీషియల్ రీమేక్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడి జీవితంలో కష్టాల్ని దేవుడు ఎలా తీరుస్తాడనేది సినిమా కథాంశం. ఇందులో విక్టరీ వెంకటేష్ మోడర్న్ దేవుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీపావళి కానుకగా చిత్రం 21 నెల విడుదల కాబోతోంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అనుకోని ప్రయాణం. వెంకటేష్ పెదిరెడ్ల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నరసింహరాజు, తులసి, శివమణి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 28 నెల థియేటర్స్లోకి రాబోతోంది. ఈ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథనాయకుడుగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇట్లు మారేడుమిల్లు ప్రజానీకం మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. జీ స్టూడియోస్తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన ప్రభుత్వాధికారిగా ఇంటెన్స్ పాత్రలో నరేష్ నటిస్తున్నాడు. ఈ సినిమాను 11 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అడవి శేష్ పోలీస్ ఆఫీసర్గా శైలేష్ కోలను డైరెక్షన్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ 2. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం ఓ మర్డర్ కేసును పరిశోధించి సాల్వ్ చేయడమే ఈ సినిమా కథాంశం. సూపర్ హిట్ అయిన హిట్ మూవీకిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. పార్ట్ 1లో విశ్వక్సేన్ హీరో అయితే 2వ పార్ట్లో అడవి శేష్ నటిస్తూ ఉండడం విశేషం. టీజర్ ట్రైలర్స్తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచేసింది సినిమా. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. నవంబర్ నెలలో ఒకే రోజున 2 చిన్న సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి. ఈ 2 సినిమాలకు ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. కంటెంట్ పరంగా ఈ 2 సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశాలున్నాయి. అల్లు శిరీష్, అను ఎమాన్యుయల్ జంటగా నటించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ముందుగా ఈ సినిమాకి ప్రేమ కాదంట అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనికి ఊర్వశివో ప్రేయసివో అనే సరికొత్త టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 నవంబర్ థియేటర్స్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి శిరీష్ అను ఎమాన్యుయల్ రొమాన్స్ హైలైట్ కాబోతోంది. డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా మెర్లపాక గాంధీ డైరెక్షన్లో వస్తున్న సినిమా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నీహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ లైఫ్లో ఈ పదాలు చాలా రెగ్యులర్గా వినిపిస్తున్నాయి. యూట్యూబ్ బ్లాగర్ అయిన హీరో ఓ వ్లాగ్ చేస్తూ అక్కడ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఎలా లవ్లో పడేశాడన్నది సినిమా కథ. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్గా నటిస్తోంది. నవంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో సందడి చేయబోతోంది. మరి వీటిలో ఎన్ని చిన్న సినిమాలు కంటెంట్ పరంగా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి. సో వ్యూయర్స్, చూసారు కదా ఇవి వాళ్ళ హాట్ హాట్ ట్రెండింగ్ స్టోరీస్.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.